ఇలా అందరు కలిసి నాకు పెళ్లి చేసేసారు అన్న. హైదరాబాద్ పోనీ పైసలు లేవు. ఒక 100 రూపాయలు తీసుకురా అన్న, ఫస్ట్ అయితే ఒక బ్లెస్సింగ్ ఇచ్చేసి పోయింది. చేపెట్టానా దీవనకి గడియారో అంటే ఎవరు పెద్ద దిక్కు వల్లేరు. మేము కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం, మా దగ్గర పైసలు లేవు. ఏం లేవు ఖర్చులకు మా దగ్గర, ఏం లేవు ఖర్చులకు మా దగ్గర. ఫైవ్ హండ్రెడా నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు మనం ఒక సెలబ్రిటీతో ఉన్నాం, ఆయన ఎవరో కాదు, పరేష్ అండ్ బాయ్స్ ఇమ్రాన్ అన్నతో. ఆయన ఉంటే కనుక మొత్తం ఫుల్ ఎంజాయ్. ఈయన సపోర్ట్తో ఒక ప్రాంక్ వీడియో అయితే చేశాను. వన్ మోర్ థింగ్ చెప్పాలంటే పాపం మేము చాలా కష్టపడుతుంది, ఒక అమ్మాయి ఉండి కూడా ఇంతగానం ప్రాంక్స్ అనేది ఈ కాకినాడలో ఓ లేరు. ఎక్కువ మాటకి నేను చూసిన మాటకి అయితే కాకినాడలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అడగంగానే పైసలు ఇచ్చేస్తున్నారు. సో ఆ వీడియో చూసి మేము ఏం చేసినాం ఏంది మీకు అర్థమవుతుంది, వీడియో చూడండి. ఆ పాప ఏం లేదు అన్న, ఇక్కడ ఉంటారా అన్న, గట్టి చెప్పానా ఇంటి సార్ ఒక 2 మినిట్ బండి కొత్త కాకినాడ. ఏం లేదు, అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను, ఈమె ఇక్కడనే. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ అందరు కలిసి నాకు పెళ్లి చేసేసారు అన్న. ఇప్పుడు హైదరాబాద్ పోనీ పైసలు లేవు. 100-200 ఏమైనా ఉంటే ఇస్తామేమో అని. అలానే బ్లెస్సింగ్స్ కూడా బ్లెస్సింగ్ ఇచ్చాను. మందేస్తున్నావా? మందు కొంచెం ఇచ్చినా దాక్కుంటా బాధలో ఏం చేస్తాం. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసు ఆ సంసారం ఎట్లుంటది. చేపెట్టానా దీవనకి గడియారో? అమ్మ నువ్వు తీసుకో. నేను ఎప్పుడు బాగానే ఉంటానా, నేను ఎప్పుడు బాగానే ఉంటానా. కొత్త మ్యారేజ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కొంచెం మీ అంటే ఎవరు పెద్ద దిక్కు వల్లేరు. సో మీ దగ్గరకు వచ్చినాం, మీ బ్లెస్సింగ్ కావాలా చెప్పు. కాల్ముకు చేపెట్టానండి, పెళ్లి చేసుకున్నాం, పెద్దోళ్ళు ఎవరు లేరు, మేమే వేసుకున్నాం. చాలా సంతోషం. కొంచెం మీ బ్లెస్సింగ్ కావాలా జీవన, ఏమంటారు ఆశీర్వాదం. అది ఏనండి ఇట్లా చేయట్టి. పైసలు ఇవ్వరు అంటే అట్లానే పైసలు ఇవ్వాలా? మా దగ్గర డబ్బులు లేవు కదా. 10-20 ఏం లేవా అంటే 10 రూపాయలు కాలేవా? ఇది హైదరాబాద్ అయితే డబ్బులు లేవన్నమాట, కొంచెం మీరు ఏమన్నా సాయం చేస్తే. 50 అట్లా చూడండి. ఏ లీటర్ చేస్తాను 20 రూపాయలు కాలు. అరే ఏం కాదన్నా, పెద్దలే కదా నా మీద. మీరు లేదు చేయబెట్టాను చాలు, ఇంకేమో చేయబెట్టాను ఒకటి. దేవుడి దండం పెట్టుకుని చాలు, దేవుడి దండం పెట్టుకుని చాలు. మేము కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, కొంచెం మీరు ఏమన్నా పాకెట్ మనీ లాగా హెల్ప్. మా దగ్గర లేవు ఇప్పుడు, కంపెనీ కాదు. 10-20-30 వెళ్తున్నాం. మా ఇద్దరు డిస్టి ఎప్పటి నుంచో దాచుకున్నావా? ఇప్పుడుకెళ్ళే దాచుకుని వయసులా, ఇప్పుడుకెళ్ళే దాచుకుని వయసులా. మేము కొత్తగా మ్యారేజ్ చేసుకున్నాం, మా దగ్గర పైసలు లేవు, కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తాం. హైదరాబాద్ అన్న సడన్ గా చేస్తాం, మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు నాది ఇటు నా సైడ్ నుంచి ఎవరు లేరు, నా సైడ్ నుంచి ఎవరు లేరు. కాలం కదిలి నన్నే వదిలి
నీతో సాగిపోయేనా. వీళ్ళకి ఎవరు లేరని సో అట్లా అని చెప్పి ఏమైనా అమౌంట్ ఎంత చేస్తారా అని. హైదరాబాద్ అంటే నేను మళ్ళీ అక్కడికి వచ్చి అరకెక్కారు. పెద్ద అమౌంట్ ఏం కాదండి, మీకు తగ్గింది అంటాను. మీకు ఎంత మీతో ఎంత వచ్చింది అంతే. మీరు చాలా మంచోళ్ళు అన్న. నేను కార్ల కెమెరా ఉంది, నేను కార్ల కెమెరా ఉంది. సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే మీ లాంటి చాలా మంది మన దేశానికి కావాలన్నా. మీరు చాలా మంచి పని చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎప్పుడు మంచిగా ఉండాలా అంటే మాకు ఇట్లా ఒకసారి కెమెరాలో హైపోయినా అన్న. ఇట్లా ఎవరైనా ఉత్తరం ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇది చేయండి అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరి దగ్గర 10 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటే ఒక 100 రూపాయలు అన్న వస్తాయి కదా. ఏం లేవు ఖర్చులకు మా దగ్గర, ఏం లేవు ఖర్చులకు మా దగ్గర. అంతా మంచిగా మీరు బాగుండండి. బాగుంది. కాళ్ళ కెమెరా ఉంది ఆయప్పండి. అంటే ఆమె బాగుంది, నేను బాగాలేదు. అన్న ఇక్కడ ఒకసారి ఒకసారి ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ లాంటి ఉండాలా ఇక పట్టుకో. ఇంకా 50 ఇంకా 50 లేదు పైసలు వద్దు అన్న. కార్ల కెమెరా ఉంది, 50 రూపాయలు మీ దగ్గర లేకపోయినా సరే మాకు మంచిగా మంచిగా ఉండాలి. ఫిఫ్టీ అట్లా ఏమైనా ఫోన్ పే లేదన్న. 10 రూపీస్ 50 ఎంత క్యాష్ ఉన్నా పర్వాలేదు, ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే చేస్తారా? ఫోన్ పే ఎంత చేస్తారా? 500 500 థ్యాంక్ యూ సో మచ్ అన్నా. కాళ్ళ కెమెరా ఉంది, థ్యాంక్ చేస్తున్నాం. అంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తారా చెయ్యరా అన్నప్పుడు ఒకళ్ళెక్కిపోయినా ఆయ్యపోనా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో గాయ్స్ చూసిరనుకుంటా కదా ప్రాంక్ ఎట్లుంది. అండ్ పాపం మేము చాలా కష్టపడుతుంది, ఒక అమ్మాయి ఉండి ఇంతగానం చేస్తుంది. గాయ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. బెల్ ఐకాన్ ఏంటంటే ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తాయి మీకు, అంటే ఈమె డైలీ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అని. కొంచెం చెల్లికి సపోర్ట్ చేయండి.